విద్యార్థిని విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను అలవర్చడానికి మాక్ ఎలక్షన్స్ ఎంతగానో తోడ్పడతాయన్నారు విజ్ఞాన్ హైస్కూల్ కరస్పాండెంట్ అబ్బు బుచ్చిరెడ్డి. విజ్ఞాన్ హైస్కూల్లో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ హైస్కూల్లో మాక్ ఎలక్షన్స్ నిర్వహించారు. హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కోసం ఎన్నికలు నిర్వహించగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం కనిపించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి 2 రోజుల పాటు ప్రచారానికి సమయాన్ని కూడా అందించారు. విద్యార్థిని విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అబ్బు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థులకు తెలియజేసేందుకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కుమరయ్య, ఉపాధ్యాయులు శృతి, చందు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు. Elections for head boy and head girls are being conducted to make the
మేక్ ద స్టూడెంట్స్ అవేర్ ఆఫ్ ఎలక్షన్స్ ప్రాసెస్ అండ్ ఆల్సో మేక్ దెమ్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ లీడర్ హూ ఆల్వేస్ థింక్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ హిస్ హర్ స్కూల్. The process of general elections were conducted in the month of May. Like those elections, we are conducting school elections in the same process. In elections, the leaders influence voters by giving money and other gifts. But here we haven't influenced any students. They are participating in our school elections voluntarily. Thank you. Good morning to all, this is Abhishek from 10th standard. I was participating in our school elections like general elections to become a head boy of the school. We are conducting the elections like general elections only. The students may observe the process of elections. They will get awareness about elections and they know how to elect a good leader. They are not influenced anything. As a head boy of the school, I must maintain good qualities and I make the school, the students disciplined in all aspects. Our Bucheleji sir gives me a big chance to elect me and my students. Always thank you, sir. I am studying third class. I am participating in first time elections. Voted the respondent. Thank you, the respondent, giving this opportunity. I am studying in second class. మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల ప్రాసెస్ కూడా మా విజ్ఞాన హై స్కూల్లో ప్రారంభించడం, ఈరోజు ఎలక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ పాఠశాల కరస్పాండెంట్ అబ్బు బుచ్చిరెడ్డి గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గాను, పర్యవేక్షణ అధికారిగా శృతి మేడం గారు, రిటర్న్ ఆఫీసర్గా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి కుమరయ్య గారు, మేమందరం కలిసి ఈ ఎలక్షన్ ప్రాసెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా పిల్లలకు ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ అయితే ఉన్నదో దానికి షెడ్యూల్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ షెడ్యూల్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా నోటిఫికేషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిని పిల్లలకు ఫస్ట్ జూలై 5 నామినేషన్ వేసుకోవడం టైం ఇవ్వడం జరిగింది. తర్వాత టూ డేస్ తర్వాత విత్డ్రా చేసుకోవడం జరిగింది. తర్వాత 2 డేస్ విత్డ్రా అయిన తర్వాత పిల్లలకు మేము సింబల్స్ అలాట్ చేయడం జరిగింది. అటు తర్వాత వాళ్ళకు ప్రచారం చేసుకోవడం కూడా టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు జూలై 13 రోజు ఎలక్షన్స్ ఏర్పడడం జరిగింది. ఈ ఎలక్షన్లు పిల్లల్లో నాయకత్వ లక్షణాలు రావడానికి ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఓటు ఏ విధంగా వేయాలి, ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి ఈ సదుద్దేశంతో మా పాఠశాల కరస్పాండెంట్ అబ్బు బుచ్చిరెడ్డి గారు ఈ ఎలక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది.